శ్రీమత్తు అంటే ప్రకృతిని పొందినవాడు గనుక శ్రీమంతుడు అండి. ప్రకృతిని పొందినది గనుక శ్రీదేవి, రెండు ఒకటే. దివ్ అంటే ప్రకాశము, శ్రీ అంటే ప్రకృతి. ఎందుకనంటే పరిణామము చెంది నాశనమయ్యేది గనుక ప్రకృతి, అది శ్రీ. ప్రకృతే మంగళప్రదమైంది, ఎందుకనంటే ఈ ప్రకృతి సర్వమంగళమే కనుక. మనకు మంగళప్రదమైన శంకరుని చేరటానికి మార్గం ఈ ప్రకృతే చూపెడుతోంది. ప్రకృతి ద్వారా అంతాన మనం శంకరునిలో లీనమవుతాం. ఆయన మంగళప్రదుడు, అందుకనే ఆయన పేరు శంకరుడు. శంకరోతి ఇతి శంకర, మంగళమును కూర్చువాడు. కనుక శంకరుడు అంటే లయం చేసుకునేవాడు మనకి తెలుసు, విష్ణువు అంటే కాపాడేవాడు, బ్రహ్మ సృష్టించేవాడు. సృష్టించే బ్రహ్మ ద్వారా మన కర్మను అనుభవించటానికి ఒక రూపాన్ని పొంది, ఈ రూపమును ఏ భగవత్ శక్తిలో మనం మూల రూపం నుంచి వచ్చామో అందులో చేరటానికి కావలసిన సాధనాక్రమమును పెంచుకుని విష్ణు శక్తి ద్వారా ఆ సాధన తురీయమైన తర్వాత శంకర శక్తి ద్వారా మనం లయం కావాలి. కనుక బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఒకటే. ఆ విషయం మనకి విద్యారణ్య స్వామి వారు చాలా ప్రస్ఫుటంగా చెప్పారు. ఏమని అంటే, మాయాబింబో వశీకృత్య తాం స్యాత్ సర్వజ్ఞ ఈశ్వర అవిద్యావశ్యగస్త్వన్య తద్వైచిత్ర్యాత్ అనే కథ అంటారు విద్యారణ్య స్వామి వారు. మాయాబింబో వశీకృత్య తాం స్యాత్ సర్వజ్ఞ ఈశ్వర. పరామాయను తన వశం చేసుకుని, అంటే పరామాయ యొక్క, పరామాయతో సృష్టించబడిన, పరామాయతో ఏర్పడిన జ్ఞాన అజ్ఞాన తత్వమును త్రిగుణాత్మక శక్తిని తమ వశం చేసుకుని పరం బ్రహ్మగా తాను సృష్టిస్తూ బ్రహ్మ పేరుతో పిలవబడ్డాడు. తాను కాపాడుతూ విష్ణువు పేరుతో పిలవబడ్డాడు. తాను లయం చేసుకుంటూ శంకరుని పేరుతో పిలువబడ్డాడు. పిలువబడ్డాడు అంటే ఉపాధిని ఏర్పాటు చేసుకున్నాడు. కర్మను ఆచరించాలి గనుక. కనుక కర్మను ఆచరించాలంటే, అంటే సృష్టి కర్మను చేయాలన్నా, స్థితి కర్మను ఆచరించాలన్నా, లయ కర్మను చేయాలన్నా తప్పకుండా అతనికి అవయవములు ఉండి తీరవలే. అవయవములు లేకుండా కర్మాచరణ లేదు, భావన మాత్రమే ఉంటుంది. చైతన్య శక్తి ప్రధానంగా ఉండి కర్మను ఆచరించడానికి అవయవాలు పొందాలి గనుక అవయవములు పొందిన తరువాత పరాత్పరుడు అంటే ప్రకృతి. అవయవములు పొందని మునుపు చైతన్య శక్తి. ఒకే చైతన్య శక్తి, దానికి పుంలింగమైతే పరంబ్రహ్మము, స్త్రీలింగమైతే పరాశక్తి. అది రూపాన్ని పొందితే బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపాలు. చైతన్య శక్తి ఒకటే. ఇట్లా అతని స్థితులు మారుతున్నాయి, అతని ఆకారము మారుతుంది. ఒకే తత్వము గుణములను కలిగి, ఆ గుణములు కర్మరూపమైతే గుణముల కారణంగా కర్మ ఏర్పడుతుంది కనుక రజోగుణాన్ని పొంది పరంబ్రహ్మే సృష్టి చేస్తూ తాను బ్రహ్మగా పిలవబడుతున్నాడు. సత్వగుణాన్ని పొంది సర్వవ్యాపక పరంబ్రహ్మ శక్తే తాను ఒక రూపాన్ని పొంది సత్వగుణం కారణంగా విష్ణు స్థితి కర్మను ఆచరిస్తూ, లోకరక్షణ కర్మను ఆచరిస్తూ విష్ణువుగా పిలవబడుతున్నాడు. అలాగే శంకరుడు కూడా సర్వవ్యాపక పరంబ్రహ్మ శక్తే పరాశక్తే తాను తమో గుణాన్ని పొంది తనలో లయం చేసుకుంటూ శంకరుడుగా పిలువబడుతున్నది. కనుక ఇక్కడ తమోగుణ కర్మ సహితము మంగళప్రదం అవుతున్నది. కనుకనే శ్రీ అనేది మంగళప్రదము అవటానికి ప్రకృతి శక్తే. నాశనమయ్యేదే శిరూహింసాయాం, పరిణామశీలము కలిగినది. పరిణామశీలము కలిగిన ప్రకృతిని కలిగిన వాడు గనుక ఆయన్ని శ్రీమత్ ధనవంతుడు, భగవంతుడు, ధనవంతుడు, భాగ్యవంతుడు అని మనం ఎట్లాగా అంటున్నామో శ్రీమంతుడు అని అట్టగా అంటాం కదండి. శ్రీమంతుడు
అటగి శ్రీమత్ భాగవతం అంటే శ్రీమంతుడైన భగవంతుని యొక్క చరిత్ర శ్రీమద్ భాగవతము. శ్రీ అంటే ప్రకృతి, పరిణామము చెందేటువంటి ప్రకృతి, దానిని కలిగిన యొక్క ఐశ్వర్య శక్తి యొక్క చరిత్ర గనుక అది శ్రీమద్భాగవతము. శ్రీ ప్రకృతి యందు దీవ్ అంటే ప్రకాశ రూపమైంది, ప్రకృతిని ప్రకాశవంతము చేయగలిగింది చైతన్య శక్తి కదండి. మనకి తెలుసు శనగల్ని తడిపి ఓ తడిగుడ్డలో పెట్టి మూటగట్టి అట్టు పెడితే మర్నాటికల్లా దాంట్లోంచి అంకురం వస్తోంది. శనగని తడపగానే ఆ పై పొట్టు తీసేసి మధ్యనిట్ట విచ్చదీయండి, అందులో మొక్క ఉండదు, అందులో ఏమి ఉండదు, ఏమీ లేనిది మరునాటికి మొక్క రూపంలో ఎట్టా వస్తుంది అంటే మన కంటికి కనపడకుండా మొక్కగా అవటానికి కావలసిన ప్రాణశక్తి సూక్ష్మాతి సూక్ష్మంగా ఈ విత్తనంలో ఉన్నది. విత్తనములో అతి సూక్ష్మమై మనము గుర్తించలేకుండా ఉన్న చైతన్య శక్తి ఉన్నదే, అదే అంకురమవుతున్నది, అదే వృక్షమవుతున్నది, అదే ఫలములిస్తున్నది, అదే రసరూపమవుతున్నది, మళ్ళీ అదే మళ్ళీ విత్తనంగా మారుతున్నది. ఇది మన కంటికి తెలుసు పరమ సత్యము. ఆ చైతన్య శక్తే ప్రకాశవంతమైంది కనుక దీవ్. అందుకని ప్రకృతి అంతటా తానుగా చైతన్య రూపంతో ఉన్న దేవి యొక్క భగవతి యొక్క చరిత్ర గనుక శ్రీదేవి భాగవతము. ఇప్పుడు రెండు ఒకటే కదండి, ప్రకృతిని పొందిన భగవంతుని యొక్క చరిత్ర, ప్రకృతిలో తానయ్యున్న భగవతి యొక్క చరిత్ర. ఈ రెంటిని పెట్టుకుంటే ప్రకృతిలో తానై ఉండటమే ప్రకృతిని తాను పొందటము, రెండో ఒకటే కదండి. కనుక శ్రీమద్భాగవతములో చెప్పిన శ్రీదేవి భాగవతములో చెప్పిన కథలలో కించిత్ వ్యత్యాసం ఉన్న క్రొత్త కథ ఏదన్నా చెప్పబడిన దీనికి తురీయమైన చేరుకునే చోటు మాత్రము ఒకటే. అట్లాగే తురీయమైన భగవంతుణ్ణి చేరటానికి మనము ఆ చైతన్య శక్తి అని తెలియబడటానికి శక్తి కాకుండా పోలేదు కాకుండా. అందుకనే వివేకానంద పుణ్యోహం పుణ్యకర్మాహం పుణ్యాత్మ పుణ్య సంభవాహ అనుకోండి, పాపోహం అనుకోవద్దు. ఎందుకనంటే అమ్మవారి స్వామిని పూజించటానికి నువ్వు వచ్చావు అంటే స్వామి లోకంలోకి వచ్చావు. నువ్వు పుణ్యం చేయకపోతే స్వామి లోకంలోకి ఎందుకు వస్తావు? అసలు నీకు ఆ భావన ఎందుకు కలిగింది? నేను భగవంతుణ్ణి అర్చ చేద్దాము అనే భావన నీకు కలిగింది అంటే నీలో భగవద్భావన లోకములోకి నువ్వు ప్రవేశించావు. కనుక 1/4 మోక్షం నీకు వచ్చింది, కనుక నువ్వు పుణ్యాత్ముడివే. లేకపోతే ఈ భావన నీకు అసలు రాదు. పుణ్యం చెయ్యటం భావించటం మొదలు పెట్టావు, అర్చ చెయ్యటం మొదలు పెట్టావు. చేసే ముందు అంగన్యాస కరన్యాసాలు చేసే ముందు ఆయన దగ్గర కూర్చున్నావు అంటే సామీప్య మోక్షంలోకి వచ్చావు, అంటే సగం మోక్ష స్థితిలోకి వచ్చావు, కనుక నువ్వు పుణ్యుడివే. అర్చన చేసే ముందు ఆ పీఠం మీద కూర్చుని అంగన్యాస కరన్యాసాలతో ఏ మంత్రాధిష్టాన దైవాన్ని నువ్వు ఉపాసించదలుచుకున్నావో ఆ మంత్ర అధిష్టాన దైవ స్వరూపం నీ మీద ఆపాదించుకున్నావు. తర్జన్యాభ్యాన అంగుష్టాభ్యాన తర్జనీభ్యాన మధ్యమాభ్యాన అనామికాభ్యాన అని చెప్పి హృదయాయ నమః శిరసే స్వాహ శిఖాయే వస్తు అంటే ఈ శరీర అవయవములన్నీ కూడా ఏ భగవంతుడు అక్షర రూపమై మంత్ర రూపంగా గురువు గారి దగ్గర నుంచి నాకు సంప్రాప్తమైనాడో ఆ భగవంతుని యొక్క అవయవములే ఈ మంత్రాక్షరముల రూపంతో నా యొక్క అవయవములుగా ఏర్పడినవి అన్న తర్వాత దిగ్బంధ అదే భావనలో నేను బంధింపబడ్డాను. అంటే అర్థమేమిటి? ఈ శరీరం నాది కాదు, ఈ వేళ్ళు నాది కాదు, ఈ హృదయం నాది కాదు, ఈ శిరస్సు నాది కాదు అంటే ఈ శరీరం కాదు, దీనికి సంబంధించింది కాదు, ఇదంతా కూడా ఆ మంత్ర అధిష్టాన దైవము యొక్క చిచ్చక్తే ఈ రూపంతో ఏర్పడింది అంటే సారూప్య మోక్షానికి కూడా చేరావు. అంటే ఏమిటండి, 3/4 నీకు మోక్ష సిద్ధి ఏర్పడింది. నువ్వు పాపి ఎందుకు అవుతావు? అసలు
ఈ సాధన తీవ్రమైతే ఈ శరీరం మీద భ్రాంతి నీకు పూర్తిగా తొలగిపోయి నీవే భగవంతుడువు అని భ్రాంతి నీకు ఏర్పడిన తర్వాత అహం బ్రహ్మాస్మి అనే స్థితి నుంచి నీవు బ్రహ్మవైతే నీలాగానే ఉన్న ప్రకృతి అంతా కూడా బ్రహ్మస్వరూపమే కదా, వెంటనే తత్వమసి అనే భావన వచ్చి ఆ తర్వాత సర్వం కల్విదం బ్రహ్మ, అయం ఆత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అని ఆదిశంకరులు చెప్పిన అద్వైత స్థితికి వస్తే అది సాయుజ్య మోక్షమే అవుతుంది కదా, నువ్వు ఇహ పాపివేమిటి అని మనకు వివేకానంద స్వామి చెప్పారు. కనుక నేను పాపినే అనుకోక అసలు క్షుద్రం హృదయ దౌర్బల్యం చెక్తవా అన్నారు భగవానుడు. ఛందస్సు, ఛందస్సు అంటే వేదం అని అర్థం. వేద వాంగ్మయమునకు ఛందస్సు అనే ఓ పేరుంది. ఇందులో గాయత్రి అనేది ఒక ఛందస్సు. అంటే వేదంలో అనేకమైన మంత్రాలు ఎలా ఉన్నాయో అలాగే ఇది కూడా గాయత్రి మంత్రము ఈ ఛందస్సులోనే ఉంటుంది. ఇందులో తమాషా ఏమిటి అంటే గాయత్రి ఛందస్సుకు సంస్కృత వాంగ్మయ రూపంలో చూసుకుంటే 6 అక్షరాలు ఉంటాయి, అనుష్ఠుప్ ఛందస్సుకు 8 అక్షరాలు ఉంటాయి. కానీ మనకి గాయత్రి మంత్రం 24 అక్షరాలు ఉండేటప్పటికీ దానికి 4 పాదాలుగా కనుక విభజించటం జరిగితే, అంటే సమానమైన విభాగం జరిగితే ఒక్కొక్క పాదానికి 6 అక్షరాలు అవుతాయి, 6 4 24. అనుష్ఠుప్ ఛందస్సులో 8 అక్షరాలు చొప్పునుంటే 3 పాదాలే వస్తాయి. గృహస్థ ఆశ్రమంలో ఉన్నటువంటి సంసారులందరూ అనుష్ఠించేటువంటి గాయత్రి 3 పాదములు కలిగి ఒక్కొక్క పాదమునకు 8 అక్షరముల చొప్పున బీజాక్షరముల చొప్పున కలిగిన గాయత్రి మంత్రం. కానీ సంపూర్ణ గాయత్రి కాదది. సంపూర్ణ గాయత్రి మళ్ళీ 4 పాదం కూడా ఉంది. అట్లాగే అదేమిటి అంటే పరో రజసి సావధోం అని ఇంకో 8 అక్షరాలు. దీనిని సన్యసించిన వాళ్ళు సన్యాసులు ఈ గాయత్రిని అనుష్ఠానం చేస్తారు. కానీ లోకంలో ఈ గాయత్రి మంత్రం ఉన్నదే నా గాయత్రి ఆఫ్ పరం మంత్రం, నా మాతు పరదైవతం, జన్మనిచ్చిన తల్లిని మించినటువంటి దేవుడు లేడు, దైవతము లేదు. గాయత్రి మంత్రమును మించినటువంటి మంత్రము లేదు. మంత్రం అంటే ఏమిటండి? మననాత్ త్రాతయతి, మనము మననము చేయుట ద్వారా మనను రక్షించేది గనుక దానికి మంత్రము అని పేరు. మంత్రము అంటే ఆలోచన అనే అర్థం కూడా ఉందండి. ఆలోచనం అంటే ఆ అంటే సమంతాత్ అంతటా లోచనం కన్ను కలిగినది, అంటే అంతటా జాగ్రత్తగా సర్వము విశ్వవ్యాపకమైన ప్రకృతి అంతటా కూడా ఒకే చైతన్యాన్ని చూడగలిగిన శక్తిని మననము నిత్యము మననం చేసుకుంటే అది మనకు సిద్ధిని కల్పిస్తుంది. అట్లాంటిది మంత్రం అవుతుంది. అందులో గాయత్రి మంత్రమే అంత ఉత్తమమైన మంత్రము లేదు. జన్మనిచ్చిన తల్లి కంటే మించిన దైవతము లేదు. అక్కడ తల్లికి అవుట్ హౌస్ లో ఆవిడ్ని కూర్చోబెట్టి నీ ముసల్తనంతో నీ దగ్గుతో మా పిల్లలకి నిద్ర రావటం లేదు, నువ్వు అక్కడే తగలబడమని ఓ కంచానికి గొప్ప కంత పెట్టి దానికి ఓ కర్ర దూర్చి ఆ కంచంలో ఇంత అన్నం పెట్టి అవుట్ హౌస్ లోకి కర్ర ద్వారా అందించే కొడుకు అమ్మవారి దగ్గరకు వచ్చి కోటి కుంకుమార్చన చేసిన ఆవిడ పక్కును నవ్వుతుంది తప్ప అనుగ్రహించదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కారణం ఏమిటంటే కర్మనాచరించటానికి వీలైన ఈ స్వరూపాన్ని ఇచ్చింది ఆమె. ఈ స్వరూపాన్ని తన కడుపులో 9 నెలలు మోసింది ఆవిడ. కనుక ఆమెను మించిన దైవతము లేదు, ఆ మంత్రాన్ని మించిన మంత్రము లేదు. మరి మిగిలిన వాళ్ళందరూ ఉపదేశం పొందని వాళ్ళందరూ ఉద్ధరింపబడటం ఎట్లాగూ? గాయత్రి మంత్రమే చాలా ప్రముఖమైంది కదా, అందుకోసం చెబుతున్నాను నేను. వాళ్ళందరూ ఉద్ధరింపబడక్కర్లేదా? ఒక్క గురు ముఖత ఎవరైతే ఉపదేశం పొందుతారో వాళ్ళకే మోక్షసిద్ధి రావాలనా? మిగతా వాళ్ళకి ఎవరికి అక్కర్లేదా అని అంటే అందరూ ఉద్ధరింపబడాలి. ఆ భావన ఉంది గనుకనే
దేవి భాగవతంలో మొట్టమొదట దేవి గాయత్రి అనే మంత్రాన్ని పురాణంలో పెట్టారండి. దానిని పురాణంలో మనకు అందించారు గనుక ఇది సర్వులు ఉపదేశం పొందకుండానే అనుష్ఠించడానికి అర్హమైంది అని అర్థం. కారణం ఏమిటంటే పురాణము అందరి కోసము ఏర్పడింది, వేదము ఉపదేశము పొందిన వారికి మాత్రమే గురుముఖత అధ్యయనము చెయ్యబడాలి. కానీ పురాణములో చెప్పబడినటువంటి మంత్రం ఉన్నదే అది శ్లోకము, అది ఎవరైనా దాన్ని అనుష్ఠించవచ్చు. ఇక్కడ గురువు ఎవరు మనకి అంటే వ్యాస భగవానుడు వారే గురువు. స్వయంగా కృష్ణద్వైపాయనుడే దేవీ భాగవతంలో మొట్టమొదట దేవి గాయత్రి అని చెప్పో మంత్రాన్ని ఇచ్చారండి. ఓం సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్ అని. ఇక్కడ మంత్రం అంటే మనం ఊరికే బీజాక్షరాల్ని మననం చేసుకున్నంత మాత్రాన అంతగా ప్రయోజనం సిద్ధించరండి, అసలు లేకపోదు, అంతగా సిద్ధించదు. కానీ ఎప్పుడు సిద్ధిని పొందుతుంది అని అంటే యో జపః తద అర్థభావనం, ఆ బీజాక్షరముల ద్వారా ఉన్నటువంటి దానిలో ఉన్న అర్థాన్ని మనము మనస్సులో భావించుకుంటూ దాంటూ ఈ బీజాక్షరములను మన మనస్సుతో గనక స్మరించినట్లయితే అది మనకి సిద్ధినిస్తుంది. ఆ భావన తెలియకుండా మనం ఊరికే ఆ అక్షరాలని మటుకు మననం చేస్తే కావలసిన మేర సిద్ధికి రాదు, అసలు సిద్ధి ఉండదు అని అనుకోవటానికి వీర్లా. ఎందుకనంటే శబ్దానికి ఒక శక్తి ఉంది, ఆ శబ్దశక్తి మేరకు మనకు ఫలితం దొరుకుతుంది. శబ్దశక్తి కన్నా భావన శక్తి ఇంకా తీవ్రమైనది అని మనకు సైంటిస్టులే అంగీకరించిన పరమసత్యం. కనుక దాన్ని భావించుకుంటూ అర్థాన్ని ఈ శబ్దాన్ని మనం గనక అన్నట్లయితే సిద్ధి, సంపూర్ణమైన సిద్ధి మనకి లభిస్తుంది. అర్థం తెలియకుండా ఊరికే మంత్రాన్ని మటుకు అనుకుంటే శబ్దశక్తి మేరకు మాత్రమే మనకి సిద్ధి లభిస్తుంది. మనలో ఉన్న భావన చైతన్యము సిద్ధిని పొందాలంటే భావాన్ని మనం మననం చేసుకుంటూ మంత్రాన్ని అనుష్ఠించాలి. అందుకనే యో జపః తద అర్థభావనం అన్నారు. జపం ఎప్పుడు అర్థాన్ని గురుముఖత తెలుసుకుని ఏ మేర కనాలో అట్లాగే అనాలి. కనుక గురు శిష్య పరంపరగా రక్షింపబడేటువంటి వేదమంత్రము తప్పకుండా ఉపదేశము పొందియే తీరవలే. లేనిది శ్లోక రూపంలో మహనీయులైన వారు మనకు అందిస్తే మనం హాయిగా అనుష్ఠానం చేసుకుంటూ ఉండవచ్చును, అందులో దోషం ఈశ్వరు మాత్రం లేదు. అందుకు వీలుగా మనకి ఈ మంత్రాన్ని అందించారు. అదేమిటంటే సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. ఇందులో ఉదాత్తానుదాత్త స్వరితాల ప్రయోజనం లేదు, ఇది వేదమంత్రం కాదు. ఒక ఋషి మన లోక కళ్యాణాన్ని కాంక్షించి మనందరికీ పురాణం ద్వారా అందించిన మంత్రం, కనుక మనం అందరము అనుష్ఠించవచ్చు. దీనికి గాయత్రి మంత్రానికి ఉన్నంత ప్రాశస్త్యం ఉంది. కారణం ఏమిటంటే భావన ప్రధానము. దీని అర్థం ఏమిటి? బుద్ధిం యా నః ప్రచోదయాత్. యా ఏ దేవి అయితే, నహ మాకందరకు, బుద్ధిం జ్ఞానమును, బుద్ధి జ్ఞానేని జ్ఞానమును, ప్రచోదయాత్ పెంపొందింపచేయుచున్నదో ఏ దేవి మాకందరకు అంటే ఆమెను తలుచుకుంటూ ఈ మంత్రమును అనుష్ఠిస్తున్నటువంటి ఈ మంత్రమును మననము చేసుకుంటున్న వారికి అందరకు ఏ దేవి అయితే జ్ఞానమును అభివృద్ధి చేయుచున్నదో ఆ తాం ఆ దేవికి ఎవరు ఎట్లాంటిది అంటే సర్వ చైతన్య రూపాం
ప్రకృతిలో ఉన్నటువంటి సర్వములోను వ్యాపించి ఉన్న చైతన్య రూపమైన చిచ్చక్తికి ఆ ధ్యాం అన్నిటికన్నా మొట్టమొదటిదైన అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కన్నా ముందుగానున్నటువంటి చైతన్య శక్తికి విద్యాం జ్ఞానశక్తికి ధీమహి నేను నమస్కరించుతున్నాను. ఏ చైతన్య శక్తి, ఏ ప్రకాశశక్తి, ఏ దివ్యశక్తి తనను అనుష్ఠిస్తున్న వారి అందరికీ కూడా జ్ఞానమును ప్రసాదించునో, ఏ చైతన్య శక్తి సర్వ ప్రకృతిలోనూ తానై వ్యాపించి ఉన్నదో, ఏ చైతన్య శక్తి అన్నిటికన్నా మొదటిదై ఉన్నదో, ఏ చైతన్య శక్తి జ్ఞానరూపమై శుద్ధ బుద్ధ జ్ఞాన రూపమై ఉన్నదో ఆ చైతన్య శక్తికి నేను నమస్కరించుతున్నాను అని మనం అనుకున్నాం అనుకోండి, ఇక అంతకన్నా కావలసిందే ఉందండి. అందుకని లోకం అంతా ఉద్ధరింపబడటం కోసం ఈ మంత్రాన్ని మనకి వ్యాస భగవానుల వారు ఇచ్చారండి. ప్రతిరోజు నిద్ర లేవగానే కనీసం 5 సార్లు, కనీసం. ఎందుకు 5 సార్లు అంటే మనకు ప్రణవం కూడా 5 సార్లు సాధన చెయ్యమని మునులు మనకు ఏర్పాటు చేశారండి. సాధన చేసేటప్పుడు 5 సార్లు. అందుకనే సంధ్యావందనంలో కూడా చూడండి, ఓం భూః ఓం భువః అని ప్రణవం చేస్తారు. ఈ 5 ఏమిటంటే మన సర్వ ప్రకృతికి మూలమైన ఉపాధులు ఉన్నాయి చూశారు, అది 5 అండి. ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, నేల, నింగి, గాలి, నిప్పు, నీరు, నేల, ఈ 5ంటితోనే మొత్తం ప్రకృతి అంతా నిర్మింపబడి ఉంది. కనుక ఈ 5ంటిలో ఉన్న చైతన్య శక్తి ఆమె. అందుకని ఒక్కొక్క దాన్ని మన మనస్సులో భావించుకుని అందులో ఉన్న చైతన్యం, మొట్టమొదట ఆకాశమును మనలో ఉన్న ఆకాశతత్వమును భావించుకుని ఓం సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్. ఆ తర్వాత మనలో ఉన్న సర్వవ్యాపక వాయుశక్తిని భావించుకుని ఓం సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్. తలలో ఉన్న మనలో ఉన్న ఉష్ణశక్తిని భావించుకుని మళ్ళీ ఈ మంత్రాన్ని సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్. మనలో ఉన్న జలతత్వాన్ని భావించుకుని, మనలో ఉన్న పృథ్వీతత్వాన్ని భావించుకుని 5 తత్వములలోనూ అదే చైతన్య శక్తి ఉంది అని మనసా భావించుకుని కనీసం 5 సార్లు కనుక అయినట్లయితే మనలో ఉన్న ఈ పంచభూతములలోని చైతన్య తత్వము ప్రచోదనమవుతుంది, జ్ఞానరూపమవుతుంది. అయితే భావించుకున్న మాత్రానే అయిపోతుందా అండి? యద్భావం తద్భవతి. భావమే ప్రధానం. దానికి మూలంగా మనకు ఆది కవి అయిన వాల్మీకి భగవానుల వారే చాలా ప్రస్ఫుటంగా చెప్పారు, మనోహి హేతు సర్వేంద్రియాణం ప్రవర్తనే, మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయో. విముక్తిని పొందాలన్నా, బంధములలో చిక్కుపడాలన్నా, ఇంద్రియములన్నిటినీ ప్రవృత్తం చేయాలన్నా మనోహి హేతు సర్వేంద్రియాణం ప్రవర్తనే. మనస్సు ప్రధానమైనది కనుక నీ మనస్సును నువ్వు స్వాధీనం చేసుకో. నేను శక్తుణ్ణనుకో, ఆలోచించు. కనుక ఈ మంత్రాన్ని ఒక 5 సార్లు అందరం ఒకసారి అందామండి. ఓం సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం ప్రచోదయాత్తు. ఆకాశతత్వాన్ని భావించుకున్నాను, ఇప్పుడు మనలోనే సర్వవ్యాపకమయ్యున్న వాయుతత్వాన్ని భావించుకోండి. అంతటా ఉంది వాయువు మనలో. 5 పంచవాయువులు ఉన్నాయి, 5 ఉపవాయువులు ఉన్నాయి.
ఈ వాయువులంతా మనంతటా వ్యాపించి ఉంది. ఈ వాయువు లేకుండా ఒక్క క్షణం కూడా మనం బ్రతకలేము. కనుక మనంతటా ఉన్న ఈ వాయువుని భావించుకుని అందులో ఉన్న చైతన్య శక్తి ఆ తల్లి. కళ్ళు మూసుకుని దాని మీద భావన పెడదాం. ఓం సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యా న ప్రచోదయాత్తు. దీని తర్వాత అగ్ని. అగ్ని లేకపోతే ఈ శరీరం ప్రవృత్తము కాదు. ఆ వాయువు నుంచి అగ్ని ఉత్పన్నమైంది. ఈ అగ్ని తత్వం కూడా మనలో ఉంది. కనుక సర్వవ్యాపకమయ్యింది. ఒక జఠరాగ్ని అని నాభిస్థానం దగ్గర మాత్రమే లేదు. అందుకనే మనకి నాడి ఆడేటప్పుడు కూడా వేడి కనపడుతుంది. అది పెరిగినా రోగము, అది తరిగితే మృత్యువు దగ్గర పడుతుంది. కనుక అది సమాన స్థితిలో ఉండాలి. అది నిత్యము చైతన్యవంతమై ఉండాలి. కనుక ఆ చైతన్య శక్తి కూడా అమ్మే. అందుకని అది దృష్టిలో పెట్టుకుందాం. మనలో ఉన్న అగ్ని మీద మన మనస్సుని లగింపజేద్దాం. అగ్ని తత్వం మీద. ఓం సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యా న ప్రచోదయాత్తు. ఆ తరువాత జలతత్వం. ఈ జలం అనేది ఊరికే చెమట రూపంలోనూ మూత్ర రూపంలోనూ బయటికి వెళ్ళిపోయేది కాదండి. సర్వ ప్రాణశక్తి ఈ జలంలో ఉన్నట్లుగా మనకు వేదం ప్రమాణం ఉంది. అందుకనే కలశ పూజ మనం చేసేటప్పుడు ప్రాణావాపహ పశవాపహ అమృతమాపహ సమ్రాడాపహ విరాడాపహ స్వరాడాపహ ఛందాగ్గుశాపహ యజూగ్గుశాపహ సత్యామాపహ సర్వం ఆపహ. నీరు కానిది ఏదీ లేదు. ససర్జ ఆదౌ తాసు వీర్యం అపాసృజత్ అని మనకు వేదం ప్రమాణం కనపడుతున్నది. అంటే సర్వవ్యాపక విష్ణు చైతన్య శక్తి మొట్టమొదట నీటిలో ప్రవేశించి అక్కడి నుంచే ప్రాణికోటి యొక్క ఉత్పత్తి జరిగింది. కనుక నీరు అంత ప్రధానమైనది. కనుక ఇప్పుడు మనం అమ్మ మంత్రాన్ని అందులో ఉన్న చైతన్య శక్తిని ప్రార్థిస్తాం. ఓం సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యా న ప్రచోదయాత్తు. ఇప్పుడు భూతత్వము. భూతత్వము ఎంత ప్రధానమైందంటే ఈ ప్రాణతత్వముతో అంటే జలతత్వములో ఉన్న ప్రాణ చైతన్య శక్తి కానీ అగ్నితత్వములో ఉన్న ఉష్ణ చైతన్య శక్తి కానీ వాయుతత్వములో ఉన్నటువంటి ప్రసార చైతన్య శక్తి కానీ విక్షేపణ చైతన్య శక్తి కానీ ఆవరణ చైతన్య శక్తి ఆకాశతత్వములో ఉన్న ఆవరణ చైతన్య శక్తి కానీ ఈ శక్తులు అన్నీ ప్రవర్తించటానికి కావలసిన ఒక ఉపాధి ఒక రూపం కావాలి. ఆ రూపము పృథ్వీతత్వం. మన్ను ద్వారానే మనకి శరీరం ఏర్పడింది. ఈ అవయవములు ఏర్పడినాయి. మనలో ఉన్న ఎముకలు గాని మనలో ఉన్న మాంసము గాని మనలో ఉన్నటువంటి రోమములు గాని ఇవన్నీ నాడులు గాని నాడులు ఎముకలు మాంసము రోమములు ఇవన్నీ కూడా పృథ్వీతత్వముతోనే ఏర్పడినవి. ఇవి ఎట్లా ఏర్పడినాయనో కూడా మనం చెప్పుకుందాం తర్వాత. కనుక పృథ్వీ ఈ ఉపాధికి మూల కారణం. అందుకని సర్వ మన శరీరము దేహ సర్వస్వాన్ని మనస్సులో ఒక్కసారి భావించుకుని మననే మనం చూసుకుంటూ అందులో ఉన్న సర్వ చైతన్య శక్తి కూడా ఆవిడే. ఇది వ్యర్థమైంది కాదు. దేవుడు ప్రధానము,
దేవుడు ఉండటానికి ఆలయము ప్రధానము. అట్లాగే మనలోని చిచ్చక్తి ప్రధానము. చిచ్చక్తి ఉన్న ఈ ఆలయం కూడా ప్రధానం. అందుకనే మనం శరీరం మీద వ్యామోహం లేదు అని చెప్పి దీనిని సంరక్షించుకోకుండా ఉండటానికి వీరలేదండి. దీన్ని అలంకరించుకోవాలి, చక్కగా దువ్వుకోవాలి, పూలు పెట్టుకోవాలి, చెంట్లు పూసుకోవాలి, శిల్కులు తొడగాలి, చాలా అలంకారం చేయాలి, పూలు మెడలో వేసుకోవాలి. ఎందుకు వేసుకోవాలి? ఇంకొకరిని ఆకర్షించడం కోసం కాదు, ఆ లోపల ఉన్న దేవుడి ఆలయం గనక దీన్ని ఇట్లా అలంకరించాలి మనం. ఏ భగవంతుని ఆలయాన్ని మనం చక్కగా ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టి రంగులు వేసి తోరణాలు కట్టి ముత్యాల సరాలు వేలాడదీసి మనం పరమానంద పోయి ఆ మందిరాన్ని ఎంత చక్కగా అలంకరించుకున్నామని మనం అనుకుంటామో, ఈ దేవాలయాన్ని కూడా అట్లా అలంకరించుకుని ఇందులో ఉన్నటువంటి జీవశక్తి ఉన్నదే, చిచ్చక్తి ఉన్నదే, ఆమె ఉండే ఇంటిని నేను ఇంత శుభ్రం చేశాను అని సంతృప్తి పడాలి. లోపల ఉన్న జీవశక్తి మాత్రమే కాదు, వెలుపల ఉన్న చర్మంలో చైతన్యం ఉంది. కారణం ఏమిటంటే, పుట్టినప్పుడు ఉన్నట్లుగా ఈ శరీరం లేదు, తర్వాత మారింది, రంగు మారింది, రూపం మారింది, దాని తత్వం మారింది, వెనక ఉన్నదానికన్నా బలం పెరిగింది, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అప్పుడున్న మృదుత్వం లేదు, అప్పుడు నవ్వుతున్న అమాయకత కళ్ళల్లో లేదు, అప్పుడున్నటువంటి బుగ్గలు సొట్టబడినట్లుగా తర్వాత లేవు, అప్పుడు లేనటువంటి నున్నని శరీరం లేదు, నిండా వెంట్రుకలు వచ్చినాయి, అప్పుడున్న మృదుత్వం లేదు ఈ శరీరానికి, బిరుసు వారింది. ఈ మార్పు ఎట్లా వచ్చింది? దీనిలో కూడా ఒక చైతన్యము ఉన్నది. ఆ చైతన్య శక్తిని దృష్టిలో పెట్టుకుందాం. ఓం సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యా న ప్రచోదయాత్. ఈ సర్వ పంచభూతముల యొక్క తత్వములతో ఆకారమేర్పడిన మన ఇందులోనే, మన ఈ శరీరములోనే కలిగిన సర్వ చైతన్య శక్తిని భావించుకుంటూ మనం ప్రార్థించామండి. ఇది ప్రతిరోజు ఉదయం నిద్రలాగానే చేశామనుకోండి. ఈ శరీరం ఏమని ప్రార్థిస్తున్నాం? బుద్ధిం యాన ప్రచోదయాత్ అంటున్నాం. మనం గాయత్రి మంత్రంలో కూడా తత్సవితు వరేణ్యం భర్గో దేవస్య భూమహి ధియో యో న ప్రచోదయాత్, అక్కడ కూడా ధియ బుద్ధినే కోరుతున్నాం. మోక్షాన్ని కోరటం లేదు. అయితే మనకు అక్కర్లేదా? మోక్ష జ్ఞానానందం ఎలా వస్తుంది అంటే, యో బుద్ధేహ పరతస్తు సహా, మనకు భగవద్గీతలో ప్రమాణం ఉంది. ఆ భగవత్ తత్వం ఉందే అంటే మనకు జ్ఞానానంద తత్వం ఉందే, అది జ్ఞానము తరువాతనే ఉంది, బుద్ధి జ్ఞానే. కనుక మనం పొందవలసింది బుద్ధి మాత్రమే. బుద్ధి ద్వారా సాధన చేసుకోవాలి. అయితే ఈ బుద్ధిని ఎవరిస్తారు అని అంటే, భగవతత్వమే, చైతన్య శక్తే. అందుకనే భగవద్గీతలో కూడా ఏం చెప్పబడిందండి? బుద్ధి జ్ఞానం దదామి, బుద్ధి యోగం దదామి. కనుక నీకు భగవంతుణ్ణి నువ్వు ప్రార్థించేది మోక్షం కోసం కాదు, జ్ఞానం ఉందని ప్రార్థించు. ఆ జ్ఞానము సర్వవ్యాపక చైతన్య శక్తి ద్వారా నువ్వు పొందితే అక్కడి నుంచి నీకు నువ్వే సాధన చేసి మోక్ష ఆనందాన్ని నువ్వు జీవితవాలి, సంపాదించాలి. ఆ బాధ్యత నీది. అందుకని ఏ గురువు మిగిలినటువంటి సంప్రదాయాలకు మతమని నేను అనను. మతం అంటే అర్థం ఆలోచన అండి. నా మతం నాది అంటుంటాను. ఇక్కడ మోక్షాన్ని ఎవరికి వాడే పొందాలి. గురువును ఆశ్రయించి పొందేది జ్ఞానం మాత్రమే. గురువు మార్గం చెప్పుతాడు. ఒకవేళ గురువు మోక్షాన్ని పొందలేకపోవచ్చు, గురువు కన్నా ముందు శిష్యుడే మోక్షాన్ని పొందవచ్చు. ఎవరి సాధన తీవ్రతని బట్టి వారి జ్ఞానానందాన్ని, మోక్షానందాన్ని పొందాలి తప్ప ఎవడు ఇంకొకడు మోక్షానందాన్ని ఇచ్చేవాడు లేడు తప్ప.
నీకు మోక్షం రావాలి అంటే నీకు నీవు సాధన చేసి నీలో ఉన్న అజ్ఞానాన్ని నువ్వు తొలగించుకోవాలి. గురువుని ఆశ్రయించటం ఎందుకు అంటే ఆ మార్గాన్ని చెప్పేటువంటి మహనీయుడు గురువు. గురువు అంటే అర్థమవుతుంది నిశబ్ద స్పందకారస్థ నిశబ్ద సన్నిరోధక. చీకటిని తొలగించేవాడు మాత్రమే గురువు. చీకటిని తొలగించిన తర్వాత వచ్చిన వెలుగుని, వెలుగులో సత్యాన్ని చూడగలిగిన సాధన ఎందుకు చేయాలి?